అనాది నుంచి తీర్థయాత్రలు ఆధ్యాత్మిక అన్వేషణలో ఒక ముఖ్య భాగంగా ఉన్నాయి. ఎన్నో కష్టాలని అసౌకర్యాలని ఓర్చుకుని భక్తులు తీర్థయాత్రలకు వెళతారు. అసలు ఈ తీర్థయాత్రల ప్రాముఖ్యత ఉద్దేశం ఏమిటి? యాత్ర, ప్రయాణం, తీర్థయాత్ర వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి? అనేక రకాల కారణాలతో మనుషులు ఒక చోట నుంచి మరో చోటకి వెళుతూ ఉంటారు. కొందరు అన్వేషకులు ఉంటారు. వారు ఇంతవరకు ఎవ్వరూ కాలు మోపని ప్రాంతంపై తాము మొదటగా అడుగు వేయాలనుకుంటారు. వారు ఏదో నిరూపించుకోవాలనుకుంటారు. ఇక పర్యాటకులు ఉంటారు. వారు ప్రతిదాన్ని చూడాలి అన్న కుతూహలంతో ఉంటారు. అందుకోసమే వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. కొంతమంది యాత్రికులు కేవలం సేడ తీరడం కోసం వెళతారు. ఇంకొంతమంది యాత్రికులు తమ పని నుండి లేదా కుటుంబం నుంచి తప్పించుకోవడానికి వెళతారు. కానీ తీర్థయాత్రకు వెళ్లే మనిషి వీటిలోని ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? తీర్థయాత్ర ఒక జైత్రయాత్ర కాదు, అదొక సమర్పణ. ఈ ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంకిగా ఉన్న మిమ్మల్ని మీరే తొలగించుకునే మార్గం ఇది. మీకై మీరు పక్కకు తొలగకపోతే మీరు మిమ్మల్ని కరిగించుకునే మార్గం ఇది. అన్ని పరిమితులను, నిర్బంధతలను తొలగింపచేసి హద్దులు లేని చేతనాస్థితికి చేర్చగలిగే ప్రక్రియ ఇది. నేను అనే భావనను తగ్గించడమే తీర్థయాత్ర మౌలిక ఉద్దేశం. నడుస్తూ, అధిరోహిస్తూ ప్రకృతి యొక్క కఠినమైన ప్రక్రియలకు మిమ్మల్ని మీరు గురి చేసుకుంటూ శూన్యంగా మారే ప్రక్రియే తీర్థయాత్ర. పూర్వం అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి ఎన్నో భౌతిక, మానసిక ఇంకా అనేక ఇతర కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. నేను అనే భావన తగ్గాలి అనేదే వీటి వెనుక ఉన్న ఉద్దేశం. ఈ రోజుల్లో ఈ యాత్రలు చాలా సౌకర్యవంతంగా మారాయి. మనం విమానాల్లో, కార్లలో వెళుతున్నాం. చాలా తక్కువగా నడుస్తున్నాం. భౌతికంగా 1000 సంవత్సరాల క్రితం ఉన్నవారి కంటే మనం ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాం. ఎందుకంటే ఉన్న సౌకర్యాలను మన సంక్షేమం కోసం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకు తెలియడం లేదు. మనల్ని బలహీనపరచుకోవడానికి, అలాగే మనం మనతోనూ, మనం నివసిస్తూ ఉన్న పరిసరాలతోనూ ఉండటాన్ని కష్టతరం చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి తీర్థయాత్ర అనే ఈ మౌలిక భావన పురాతన సమాజాల కంటే ఆధునిక సమాజాలకి చాలా అవసరం. కరిగిపోవటానికి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది మామూలు పరిస్థితుల్లో దానికి సుముఖంగా ఉండటం లేదు. కాబట్టి మనం వారిని శ్రమింపజేయాలి. సౌకర్యంగా ఉన్నప్పుడు చాలామంది ఎదగలేరు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. సౌకర్యంగా ఉన్నప్పుడే ఎదగలగడం చాలా అద్భుతమైన విషయం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది మనుషులు సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకు కొరగాకుండా పోతారు? కష్టం ఉన్నప్పుడే వాళ్ళు జీవితాన్ని కొంతైనా లోతుగా చూస్తారు. కానీ పరిస్థితి ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. మనల్ని ఇంకేదో అలసిపోయి వంగిపోయేలా చేయాల్సిన అవసరము లేదు. మనకంటే ఉన్నతమైన దాన్ని అనుభూతి చెంది మన ఇంద్రియాలకు అందని ప్రమాణాలను చేరుకోవాలి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను అనే భావన తగ్గిపోవాలి. మీకు కనుక పనిచేసే బుర్ర ఉంటే మీరు మీ జీవితాన్ని ఒక తీర్థయాత్రలో మలుచుకుంటారు. మీ జీవితం మీరు ఇప్పుడు ఉన్నదానికంటే ఉన్నతమైన దాన్ని అందుకునే ఒక నిరంతర ప్రక్రియ కాకపోతే, అసలు అది జీవితమేనా? నిరంతరం ఉన్నతమైన దానికోసం ఆశించకపోతే జీవితం అసలు జీవితమే కాదు. మీరు ఉన్నతమైన దాన్ని ఆశిస్తూ దానికే కృషి చేస్తూ ఉంటే అప్పుడు మీ జీవితమే ఒక తీర్థయాత్ర అవుతుంది.